సో ఈ సంవత్సరం తెచ్చుకున్న పటాకాలు ఇప్పుడు వాడితే బాగుంటాయి, దీపావళికి తెచ్చుకునేటివి. నెక్స్ట్ ఇయర్ వాడితే సగం పేలొచ్చు, సగము మే నాట్ బి యూస్ఫుల్, టుస్ అయిపోవచ్చు. సో ఈ రిస్క్ మేము దివాళీలో అయితే తీసుకోవచ్చు, కానీ వార్ వచ్చినప్పుడు ఇలాంటి రిస్క్ తీసుకోలేరు. ఓల్డ్ బాంబ్స్ని వాడి అది అక్కడ if it does not create the damage intended, then వాళ్ళకి it will be a big problem, దేశాలకి it will be a big problem. సో ఏం చేస్తారు, ఆ షెల్ఫ్ లైఫ్ అయిపోతుండగానే ఆ మొత్తం బాంబ్ మెటీరియల్ని తీసేసి పడేస్తారు, కొత్తవి చేసుకుంటూ ఉంటారు. సో ఈ వేస్ట్ బాంబ్ మెటీరియల్ని ఏం చేయాలి అనేది ఒక ప్రశ్న ఉన్నది. అట్ ద సేమ్ టైం ఏం జరిగింది, ఎవరో హెలికాప్టర్లో వెళ్తూ చూశారు బాంబ్ పేలిన చోట, అప్పుడే ముందు 6 months బ్యాక్ ఇట్ వాజ్ అటాక్ చేసి అక్కడ బాంబ్ వేసి అంతా నాశనం అయిపోయింది. 6 months 8 months తర్వాత చూస్తే అక్కడ గడ్డి బాగా పెరుగుతుంది, గ్రాస్ ఇస్ గ్రోయింగ్ గ్రీనర్ ఇన్ దిస్ ఏరియా అని గమనించి అలా సైడ్లో రాసి పెట్టారు. సో ఎవరో చదువుని వాళ్ళు ఎలా ఇది గ్రాస్ వై ఇస్ ఇట్ గ్రోయింగ్ గ్రీనర్ అని కొంచెం దాంట్లో డెప్త్లో వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలిసింది ఏమంటే, ఈ బాంబ్ మెటీరియల్లో ఏముందో నైట్రోజినస్ మెటీరియల్, అదే ఎరువుగా వాడితే ఇఫ్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ స్మాల్ లిటిల్ కెమికల్ రియాక్షన్స్తో కన్వర్ట్ చేస్తే ఇట్ విల్ బి అ గుడ్ ఫర్టిలైజర్, అండ్ ఈ నైట్రోజినస్ మెటీరియల్ ఉన్నప్పుడు ప్లాంట్స్ విల్ గ్రో వెల్ అనేది గమనించారు. సో ఇక్కడ fresh ka they are being a lot of waste material is being produced and free ga adi waste adi dantho em cheyalani teliyadu. So it was given freely and said meer deentho emaina vaadukoni emaina manchi daniki vaadandi ani istunnaru. So chemistry was also developing in this time, and with the help of chemistry all of this was converted into urea tayarayindi. ఇంకా యూరియా వచ్చిన తర్వాత దాన్ని అమ్మాలి. సో కంపెనీస్, ఫర్టిలైజర్ కంపెనీస్ హ్యావ్ స్టార్టెడ్ అండ్ దే వాంట్ ఎవ్రీ వన్ టు యూజ్. ఈ యూరియాని బాగా అమ్ముకోవాలి, అందరూ వాడాలి. సో యూరియా వేసి పంటలు బాగా రావాలంటే అవి నీళ్లు పైన ఆధారిత క్రాప్స్ కావాలి. సో ఐ థింక్ అందరికీ తెలుసు బియ్యము గోధుమలు పెంచాలంటే స్టాండింగ్ వాటర్ ఇస్ రిక్వైర్డ్. మంచి నీళ్లు కట్టితేనే అవి బాగా పెరిగేది. నీళ్ళు ఉంటే ఏమవుతుంది, ఎరువులను వేస్తే నీళ్ళల్లో కరిగి ఎరువులు బాగా పీల్చుకుంటాయి. పీల్చుకున్న తర్వాత ఈ క్రాప్స్ విల్ బి ప్రొడ్యూస్డ్, ద ఈల్డ్ విల్ బి 2 times 3 times 4 times మల్టిప్లై అవుతుంది. సో ఎరువులు వేసి పండించాలంటే అవి నీళ్లు ఎక్కువ పీల్చుకునే లాంటి ఆహారం కావాలి. అవి ఏమి, those were identified to be rice, wheat, sugarcane. So అందుకే చక్కెర మనకు అవసరం లేని పదార్థం అయినా అంతంత పండిస్తున్నారు, కాంపిటీషన్లో పండిస్తున్నారు. యూపీ ఇస్ ద నౌ లీడింగ్ స్టేట్ ఇన్ ఇండియా. ఓకే, సో షుగర్ కేన్ కాంపిటీషన్లో పండిస్తున్నాము. యూపీ ఇస్ నౌ ద లీడింగ్ ప్రొడ్యూసర్, ఫాలోడ్ బై మహారాష్ట్ర, ఫాలోడ్ బై కర్ణాటక. సో మచ్ ఆఫ్ అవర్ ల్యాండ్, వాటర్ రిసోర్స్ వాడి చక్కెరని, షుగర్ కేన్ పండించి మనకు అవసరం లేని పదార్థం చక్కెరని చేసి ఇంకో అవసరం లేని పదార్థము ఆల్కహాల్ ప్రొడ్యూస్ చేసి దాన్ని అమ్ముతున్నాను. నేను చెప్పాను మీరు సాల్టీ బిస్కెట్ తీసుకున్నా దాంట్లో చక్కెర ఉందని, ఎందుకు టన్లు ప్రొడ్యూస్ చేస్తున్నాము. దాన్ని ఏం చేయాలి, ఎలాగో అలా వాడాలని ఇట్స్ బీయింగ్ పుష్డ్. అలాగే మన దేశంలో అప్పుడు గ్రీన్ రెవల్యూషన్ జరిగే ముందు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క ధాన్యాన్ని పండించి వాడుతున్నారు, రాగలు, జొన్నలు, సజ్జలు, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఇవి రెయిన్ పడితే చాలు, వర్షం ఆధారంగా పండించే లాంటి ధాన్యాలు. సో నీళ్ళు ఎక్కువ వాడకుండా ఉండేదానివల్ల దానికి మీరు ఎంత ఎరువులు వేసినా ప్రొడ్యూస్లో అంత తేడా ఉండదు. సో అప్పుడు ఏం చేశారు, దే క్రియేటెడ్ సర్టెన్ సైంటిఫిక్ మిత్స్ ఇన్ ద సొసైటీ. బియ్యం తినేవాళ్ళు ఓకే దే ఆర్ రిచ్ సొసైటీ, దే ఆర్ ద వన్స్ హూ ఆర్ higher class in the society. ee vere dhanyal tinevallandaru poor people, they are the lower class in the society anelanti myths create chesaru. Ippudu kuda sugar vachindi ani mana South India lo evaraina doctor daggara eltha em cheptaru, rice aapeyandi, chapati tinandi, pulka tinandi ani cheptaru. మేమందరూ వాళ్ళు చెప్పిన వెంటనే ఓకే అని రోజు ఇంట్లో వచ్చి పుల్కాలో చపాతీలో చేసుకొని తింటున్నాం. అది కొంచెం కూడా ఆలోచించము. నార్త్ ఇండియాలో అందరూ చపాతీనే తింటున్నారు, పొద్దున మధ్యాహ్నం రాత్రి చపాతీ పుల్కాలే తింటున్నారు. రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ గోధుమలనే బ్రెడ్ ఏదో లాంటి రూపంలో తింటున్నారు. వాళ్ళకు కూడా మనకెంత ఉందో డయాబెటీస్ అంతకంటే ఈక్వల్ ఆర్ ఎక్కువగానే ఉంది ఆల్ ఇన్ దీస్ ఆల్ రీజన్స్. అయినా గోధుమలు తినండి అన్న వెంటనే గోధుమలను తినేదానికి స్టార్ట్ చేశాను. సో ఇలాంటి కొన్ని సైంటిఫిక్ మిత్స్ క్రియేట్ చేసి రైస్ మంచిది, గోధుమలు మంచిది, దట్ ఈస్ ద హయ్యర్ క్లాస్ ఫుడ్ అనే లాంటి ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేసి అందరూ నిదానంగా వాళ్ళు వాడుతుండే పదార్థాలన్నీ వదిలిపెట్టి టు అన్ ఎక్స్టెంట్ దట్ ఇప్పుడు మర్చిపోయాం కూడా. అవి ఉన్నాయి, అవి కూడా ఆహారం అనేలా మర్చిపోయి ఇప్పుడు ఓన్లీ రైస్ వీట్ 365 days a year, 3 times a day we are depending only on these two substances. Alage what I said, the industry is become very important. డబ్బులు అనే దానిపైన ఆహారం అది కరెక్టా కాదా, మనకి మంచిదా కాదా, అది రోగాన్ని ఇస్తుందా లేదా అని ఆలోచించకుండా ఈ కెమికల్స్ వచ్చాయి. ఎక్కువ పండించేదానికి కొంచెము పెస్ట్ వస్తే వేస్ట్ అవుతుందని పెస్టిసైడ్లు వచ్చాయి. ఇంకా కొంచెం వేరే గడ్డి పెరిగితే లాస్ అవుతుందని వీడిసైడ్స్ వచ్చాయి. సో అన్ని డబ్బుల గురించి ముఖ్యమైపోయి ఆరోగ్యం has taken the last place. నాట్ జస్ట్ ఇండస్ట్రీ, మనలో కూడా అంతే. రోజుకు 1 గంట మీకని తీసుకొని వాకింగ్ చేయండి అంటే నాకు టైం లేదు, అప్పుడే రోగం ఉంటుంది. అయినా లేదు నేను ఆఫీస్కి వెళ్ళాలి, నేను ఇక్కడ పని చేయాలి, అది పని చేయాలి. 24 hours లో 1 గంట కూడా వీ కెనాట్ స్పేర్ ఫర్ అవర్ సెల్స్. టైం తీసుకొని ఇంట్లో వండుకొని తినండి అంటే లేదు, నాకు అంత టైం లేదు, బయటనే తింటాను అని చెప్తారు. సో ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ based on one thing, money. మిగిలినంతా సెకండరీ అయిపోయింది. అందుకే మనకు ఇన్ని రోగాలు వస్తున్నాయి. లోకలీ ప్రొడ్యూస్డ్ నువ్వులు, అందరూ ఏమనుకుంటున్నారు, కొందరు నువ్వులు తింటే పిచ్చి వస్తుంది అని నమ్మారు, నువ్వులు తింటే అమ్మాయిలకి తొందరగా పీరియడ్స్ వస్తుంది అని నమ్మారు. కానీ నువ్వుల్లో ఉండేంత కాల్షియం is much more than పాలు. కాల్షియం అన్న వెంటనే అందరూ ఏమనుకుంటారు, పాలు. సో 100 grams పాలు అంటారు, కానీ పాలలో ఎంత కాల్షియం ఉంది అని ఎవరికి తెలియదు. పాలు ఇవ్వకంటే మరి కాల్షియం ఎక్కడ వస్తుంది అని అడుగుతారు, కానీ దాంట్లో ఎంత కాల్షియం ఉంది అని ఎవరికి తెలియదు. సో 100 grams పాలలో there is hardly 125 milligrams of కాల్షియం. అదే 100 grams నువ్వుల్లో there is 1000 milligrams of కాల్షియం. కానీ మీకు ఏ అడ్వర్టైజ్మెంటు ఎవరు చెప్పరు, నువ్వులు తినండి మీకు కాల్షియం దొరుకుతుందని. ఎందుకంటే ఇవి లోకల్గా మన నీళ్లు లేకుండా బరుడు భూమి రైతులు పండించేలాంటి ఆహారం, అది వాళ్ళకి మంచిది కాదు, దాన్ని తీసి పక్కన పడేయాలి. వాళ్ళు ఒక ఇండస్ట్రీగా చేసుకుండే పాలు ఇండస్ట్రీ, మిల్క్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయాలి. సో దీన్ని మాత్రమే చెప్తారు. కొబ్బరికాయ తినకండి, దాంట్లో కొలెస్ట్రాల్ ఉంది అని చెప్తారు. కానీ వాళ్ళకి ఉండే ఎగ్ ప్రొడక్షన్ ఇండస్ట్రీ ఎంత ఉందంటే సండే హోయా మండే రోజ్ ఖావో అండే అని చెప్తారు. వైన్ ఇండస్ట్రీ, 1 glass wine is good for your heart అని చెప్తారు. డాక్టర్లే చెప్తున్నారు 1 పెగ్ రోజుకు తాగినా పర్వాలేదు, అది హార్ట్కి మంచిది, దాంట్లో రెస్వెరాట్రాల్ అని ఉంది, అది రెడ్ వైన్ లో అయితే దాంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, దాంట్లో యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నాయి, దాన్ని తాగండి అని చెప్తున్నారు. కానీ ఎవరు చెప్పట్లేదు మీకు ఒక్క పిడికిడ పల్లీలు తింటే విత్ ద పింక్ కలర్ తోలు, పింక్ కలర్ తోలు ఉంటుంది పల్లీలు శనగకాయలో, దాంట్లో ఒక గ్లాస్ రెడ్ వైన్ కంటే 20 సార్లు ఎక్కువ మీకు దాంట్లోనే సేమ్ రెస్వెరెట్రాల్ అనే కెమికల్ దొరుకుతుంది. ఇలాగే సైంటిఫిక్ మిత్స్ ఆర్ క్రియేటెడ్ అండ్ వాళ్ళకు అవసరం ఉండే పదార్థాలు, వాళ్ళు అమ్మాలి అనుకునే పదార్థాలని ప్రమోట్ చేస్తూనే ఉంటారు. మన చుట్టూ దొరికే ఎగ్జాంపుల్ పెరుగు నుంచి మన దేశంలో అందరూ రోజుకు ఒక్కసారైనా ఇంత పెరుగు వాడేవాళ్ళు. అది చాలా మంచిది, లాక్టోబాసిల ఇస్తుంది, కాల్షియం ఇస్తుంది, అన్ని మంచి గుణాలు ఉన్నాయి. కానీ దాన్ని ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. పెరుగు తింటే లావు అవుతారు, పెరుగులో కొలెస్ట్రాల్ ఉంటుంది, అలాంటివి చెప్తూ ఇప్పుడు కాల్షియం టాబ్లెట్ అమ్మేదానికి రెడీ అయ్యారు. సో ఏం చెప్తున్నాను, దీస్ ఆర్ జస్ట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. సో ఇలా మన దేశీ పదార్థాలు ఈజీగా పండించేలాంటి పదార్థాలు. అనదర్ ఎగ్జాంపుల్, దే వుడ్ సే దట్ ఈట్ అన్ యాపిల్ అ డే కీప్స్ ద డాక్టర్ అవే. ఎక్కడో పండించిన యాపిల్ కావాలి మాకు, కానీ పక్కలో పండించిన జామ పండు మాకు వద్దు. పక్కలో అక్కడే ఉన్న దాన్ని పీకి తినము. మార్కెట్లో వెళ్ళి ఎప్పుడో పండించి బాగా తోలుకి వ్యాక్స్ వేసి అది షైనింగ్ గా కనిపిస్తే, అది ఇన్ని రోజులు ఉండేదానికి ఎన్ని కెమికల్స్ వేసింటారో, ఇంజెక్షన్స్ వేసింటారో, దాన్ని తీసుకొని వచ్చి తింటాం. కానీ పక్కలో ఉండే జామ పండు మాకు వద్దు. సో ఇలా we have allowed the food industry to decide what is right for us rather than the actual science. సో ఇవన్నీ నమ్మకండి. అవసరం లేనిది చాలా తింటున్నాము, అవసరం ఉండేటివి పక్కలో ఉన్నా ఈజీగా దొరికినా మనకు వద్దు అని అనుకున్నాము. దిస్ ఇస్ ద బిగ్ మిస్టేక్ విచ్ వీ హ్యావ్ డన్. అండ్ ఇది మీకు తెలుసుకొని ఇవి సింపుల్గా మార్చుకుంటే చాలు, ఆరోగ్యంగానూ ఉండొచ్చు, మన డబ్బులంతా కంపెనీకి వెళ్ళకుండా మన ఈజీగా ఇక్కడ లోకల్గా ప్రొడ్యూస్ చేస్తుండే రైతులకి వెళ్ళొచ్చు.